జగన్ ఎంట్రీకి ముందు విశాఖకు మరో గుడ్ న్యూస్. విశాఖ నగరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కొంతకాలంగా విశాఖ కేంద్రంగా పలు కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కేంద్రం నీతి ఆయోగ్ గ్రోత్ సిటీస్ జాబితాలో విశాఖను చేర్చింది. డిసెంబర్లో విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. కొద్ది రోజుల క్రితం విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు సాగర తీరాన మరో ఐటీ దిగ్గజ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో విశాఖ ఐటీ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. పలు ప్రముఖ ఐటీ సంస్థలు తమ శాఖలను విశాఖలో విస్తరిస్తున్నాయి. తాజాగా విప్రో విశాఖలో ఉన్న ప్రస్తుత కార్యాలయాన్ని విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ ప్రాజెక్ట్ లావెండర్ పేరుతో ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్లలో విశాఖ వెళ్లేందుకు ఉన్న ఉద్యోగుల వివరాలని ఈమెయిల్స్ ద్వారా సేకరించే పనిలో విప్రో నిమగ్నమైంది. ఈ ఏడాది చివరి నాటికి సంస్థను 1000 సీట్లకు విస్తరించే విషయంపై ఇప్పటికే సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం ఏపీతో జరిపిన చర్చల్లో విప్రో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతర్జాతీయంగా పేరొందిన ఐటీ అనుబంధ సంస్థలు టైర్2 సిటీల వైపు చూస్తున్నాయి. టెక్ మహేంద్ర, హెచ్సిఎల్, యాక్సెంచర్, ర్యాండ్స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్ మొదలైన ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులేస్తున్నాయి. ఈ నెల 16న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తాజాగా విప్రో కూడా అదే బాటలో విశాఖలో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. విశాఖలో కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా తమ డెవలప్మెంట్ సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న వారికి విప్రో సంస్థ లేఖలు రాసింది. విశాఖ కేంద్రంగా పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి వివరాలు సేకరిస్తోంది. ఈ తరుణంలో తాజాగా విశాఖలో డేటా సెంటర్ విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. వృద్ధి చెందుతున్న నగరాలలో తమ సంస్థ డెవలప్మెంట్ సెంటర్ను విస్తరించేందుకు ప్రాజెక్ట్ లావెండర్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా తొలి అడుగు విశాఖలో వేస్తున్నట్లు విప్రో స్పష్టం చేసింది. నగరంలోని సత్యం జంక్షన్లో వైఎస్ఆర్ హయాంలో 2006 మేలో విప్రో క్యాంపస్కు 7 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అనంతరం 3.5 ఏళ్ల తరువాత విప్రో తన కార్యకలాపాలని ప్రారంభించింది. వర్చువల్ డెస్క్టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్ను మార్చాలని నిర్ణయించింది. 1000 మందికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.